దొంగలు దొంగలు కలిసి ఊళ్ళు పంచుకున్నారట ఎరికే కదా శాస్త్రం అగో ఇప్పుడు మన తెలంగాణలా కథ గట్లనే అయినట్టు కొడతాండి ఏంది మల్లీశ్వరి పుసుక్కున గంత పెద్ద మాటంటివి ఇంతకు దొంగలెవలు మన తెలంగాణను జర నీ నోటి నుంచి చెప్పరాదు మాకు కూడా కొందరి మీద అనుమానం ఉన్నది కానీ అని అంటారా ఏంది చెప్తా చెప్తా చెప్పేది ఎందుకేనాయే నేను ఈడ కూసున్నది కాకపోతే నోరున్నది కదా అని ఏది పడితే అది ఏదో ఎట్టికి గవాయితో సహా వివరంగా చెప్పను అంతా చూసినాక లెవెలో మీరే డిసైడ్ చేయాలి అవసరమైతే వాళ్లకు మీరు పెద్ద సన్మానం కూడా చెయ్యాలి ఏమంటానా ఎపాని మరి చూసొద్దాం ముచ్చట శ్రీమాన్ రేవత్ సార్ వారు ప్రతిపచ్చంలో ఉన్నప్పుడు ఈ మేఘా కంపెనీని ఏమన్నడోల్లా ఏ ఆ దొంగల కంపెనీ ఈస్ట్ ఇండియా కంపెనీ ముంచే కంపెనీ దోసుకునే కంపెనీ అని అన్నడా లేదా కొన్నారు కదా ఆ ఇప్పుడుగా మేఘా కంపెనీతోనే శ్రీమాన్ రేవంత్ రెడ్డి సార్ వారు చేతులు కలిపి పూలు జల్లి ఏడు వేల కోట్లు ఖర్చు అని అలై బలయ్ తీసుకొని మరి ఎప్పిండట ఈ ఏడు వేల కోట్లు ఎందుకయ్యా అంటే మూసీకి మన గోదావరి నీళ్ళని పంపే ప్రాజెక్టు నువ్వు ఈ మేఘా కృష్ణారెడ్డి సార్కు ఈ రేవంత్ రెడ్డి సార్ అప్ప చెప్పిండు లెక్కకైతే వెయ్యి కోట్లు అయితే అట ఆ పనికి ఏ వెయ్యి సార్ పోతాయి ఐదు వేల కోట్లు తీసుకో అన్న కాడకచ్చిందని అంటుర్రు ఇక ఎప్పురి కథ అప్పుడు అట్లా అనుడేంది ఇప్పుడు ఇట్లా వేల కోట్ల కాంట్రాక్టులు అప్పయపుడేంది ఇంతల్నే వీళ్ళ నడుమ ఆయన నడిచింది ఏం జాదు మంత్రమైంది మేఘా కృష్ణారెడ్డి కాంట్రాక్టుల కథ గట్లున్నదా ఇక మేఘారెడ్డికే ఇత్తవా నాకే ఇవని పొంగులేటి రెడ్డి సారు ఫీల్ అవుతాడని అనుకోవచ్చు అందుకే పొంగులేటి సార్కు కూడా అమృత్ టెండర్లను అప్పయప్పిండు ఈ టెండర్లు తీసుకునేది రాఘవ కంపెనీ ఈ రాఘవ కంపెనీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సారుతే అప్పట్లో కూడా ఈ రాఘవ కంపెనీని ఈ పొంగులేటి సార్ను రేవన్ సారు పుట్టు పుట్టు తిట్టిండు దొంగలు రాఘవ కంపెనీ ముంచే కంపెనీ అని ఏమేమో అన్నాడు కానీ ఇప్పుడు మళ్ళీ సినిమా రివర్స్ అయిపోయింది బేకార్ కంపెనీ ముంచే కంపెనీ అని చెప్పిన మనిషికి టెండర్లు ఇచ్చిండు అంటే ఏందన్నట్టు ఏం నడిచింది కావచ్చు కదా మన కేటీఆర్ సార్ చెప్తుండు వినాలే రామన్న చెప్పే ఒక దానిలోనేమో ప్రతిపక్ష నాయకుడుగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాట మెగా ఇంజనీరింగ్ అనేది ఒక మాఫియా లాంటి సంస్థ దీనిలో కృష్ణారెడ్డి అనే వ్యక్తి ఇవాళ ఒక ఈస్ట్ ఇండియా కంపెనీ లాగా తయారైండు త్యాగాలతో సాధించుకున్న తెలంగాణలో కొన్ని దుర్మార్గమైన అరాచకమైన పనులు చేస్తుండని ఈస్ట్ ఇండియా కంపెనీ అంటే బ్రిటిష్ వాళ్ళతో సహా పోల్చి బ్రిటిష్ వాళ్ళతో పోల్చి అంత అరాచకం జరుగుతుంది తెలంగాణలో మాట్లాడిన రేవంత్ రెడ్డి తర్వాత ముఖ్యమంత్రి అయిండు మరి ముఖ్యమంత్రి ఏమైనా మారిందా అంటే అప్పుడు కూడా అదే వైఖరి ఇప్పుడే మీరు చూసిన వీడియోలో స్పష్టంగా చెప్పాడు కమిషన్ల కోసమే మెగా కంపెనీ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కూడా కమిషన్ల కోసమే అని మాట్లాడింది మేము కాదు ఇదే రేవంత్ రెడ్డి ఇక వాళ్ళ జగ్గారెడ్డి వాళ్ళ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ వాళ్ళ జగ్గారెడ్డి గారి భార్య టిఎస్ఐఏసీ చైర్మన్ ఆయన మాట్లాడిన మాట ఇది కంపెనీ కాదు మాఫియా మాఫియా అనే మాట మాట్లాడినాడు సరే మా ప్రభుత్వం పోయిన డిసెంబర్ లో పోయింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది వచ్చిన తర్వాత మరి మేము అనుకున్నాం ఏ కంపెనీనైతే మాఫియా అన్నారో ఏ కంపెనీని అయితే ఈస్ట్ ఇండియా కంపెనీ అన్నారో ఆ కంపెనీని మేము అన్నాడు వ్యక్తిగతంగా దూషించలేదు నేను ఇవాళ రేవంత్ రెడ్డిని సూటిగా అడుగుతా ఉన్నాను మీ అధికారులు నీ కింద పనిచేసే అధికారులు నీ డిపార్ట్మెంట్ మున్సిపల్ డిపార్ట్మెంట్ లోని హెచ్ఎండబ్ల్యూస్ అధికారులు స్పష్టంగా రిపోర్ట్ ఇచ్చారు వెంటనే బ్లాక్ లిస్ట్ చేయమని చెప్తా ఉన్నారు నువ్వు ఈ సుంకిశాల ఘటనలో మెగాను బ్లాక్ లిస్ట్ చేయాలి రెండోది వెంటనే కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు రద్దు చేయాలి ఎందుకు ఇట్లాంటి సంస్థ ఏదైతే నాణ్యతా లోపాలతో క్రిమినల్ నెగ్లిజెన్స్తో ఇవాళ ఇంత పెద్ద ఎత్తున సంపద దుర్వినియోగం కావడానికి కారణమైందో ఆ కంపెనీకి వాళ్ళకి ఇవ్వడం వెనకాల ఉద్దేశం ఏందో ప్రజలకు చెప్పాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తా రామన్న చెప్పింది వాజేబేనా కాదా మరి దీనికి జవాబు రేవంత్ సార్ చెప్తాడా చెప్పడా అసలు వాళ్ళ తన జవాబు ఉన్నదా రేవంత్ సార్ చెప్పకుండా కమస్కం కాంగ్రెస్ లీడర్లను చెప్పాలి కదా

దొంగలు దొంగలు కలిసి ఊర్లు పంచుకున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఈస్ట్ ఇండియా కంపెనీ అదేవిధంగా తెలంగాణ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి యొక్క రాఘవ కంపెనీ రెండు కంపెనీలు కలిసి దొంగలు దొంగలు కలిసి ఊర్లు పంచుకున్నట్టు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో రెండు లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వడానికి నారాయణపేట కొడంగల్ కలిపి రెండు లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వనికే కేసీఆర్ గారు శ్రీశైలం నుంచి ఒక కార్యక్రమాన్ని ఒక డిజైన్ రూపొందిస్తే దాన్ని మార్చి కొడంగల్ నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ అని వేరే పేరు పెట్టి రెండు లక్షల ఎకరాలు నాయకట్టును లక్ష ఎకరాలకు తగ్గించి నాలుగు వేల మూడు వందల యాభై కోట్లు ఒకటి కాదు రెండు కాదు నాలుగు వేల మూడు వందల యాభై కోట్ల టెండరు ఎవరికప్ప చెప్పినావు నువ్వు ఏ సంస్థనైతే ఇవాళ బ్లాక్ లిస్టు చేయాలని చెప్పి అధికారులు రిపోర్ట్ ఇచ్చినరో ఆ సంస్థకు ఒక ప్యాకేజీ ఇంకో సంస్థ రాఘవ కన్స్ట్రక్షన్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కంపెనీ నేను ఇవాళ రేవంత్ రెడ్డిని సూటిగా అడుగుతా ఉన్నా మీ అధికారులు నీ కింద పనిచేసే అధికారులు నీ డిపార్ట్మెంట్ మున్సిపల్ డిపార్ట్మెంట్లోని హెచ్ఎండబ్ల్యూఎస్ అధికారులు స్పష్టంగా రిపోర్ట్ ఇచ్చారు వెంటనే బ్లాక్ లిస్ట్ చేయమని చెప్తూ ఉన్నారు నువ్వు ఈ సుంకిశాల ఘటనలో మెగాను బ్లాక్ లిస్ట్ చేయాలి